హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రీసెంట్ గా ఎన్టీఆర్ శతజయంతి నిర్వహించారు హైదరాబాద్ లో. అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారు అటెండ్ అవ్వలేదు. సో చాలా మంది కార్యకర్తలు, ఫ్యాన్స్ కూడా ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యారు. సో ఆయన ఎందుకు రాలేదు, ఏ రీజన్స్ రాలేదు, అంత బయలమైన రీజన్స్ ఏంటి అనే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్బాబు గారు ఉన్నారు. రాకపోవడానికి కారణాలు ఒక మాట చెప్పాలంటే రాకపోవడం మంచిది. ఎందుకు అంటున్నారంటే అక్కడ తారక్ విషయంలో, జూనియర్ విషయంలో రెండు కోణాల్లో చూడాలి. ఒకే కోణంలో చూస్తే రకరకాల తప్పులు కనబడుతూ ఉంటాయి, రెండు కోణాల్లో చూస్తే ఖచ్చితంగా క్లియర్గా ఉంటుంది. ఒక కోణం ఫ్యామిలీ కోణం. ఫ్యామిలీ కోణంలో ఎలాంటి తేడా లేవు. తారక్ అన్నా కళ్యాణ్ అయినా అందరితోటి బాగుంటారు. వీళ్ళు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరితోటి వీళ్ళతోటి బాగుంటారు. అక్కడ గతంలో ఆరంభ దశలో, ఆరంభంలో ఏదైనా చిన్న తేడాలు ఉన్నా, బిగినింగ్లో తారక దగ్గర తీసుకోకపోయినా, ఆ తర్వాత కాలంలో అవన్నీ సమస్య పోయినాయి. ఇవాళ బాలయ్య ఇంటి పెద్దగా, ఇంటి విషయాలు ఏమైనా వచ్చినా సరే ఒక ఇంటి పెద్దగా ఉంటున్నాడు. సో తను చాలా ప్రేమగా అంతా ఉంటున్నాడు. అందుకనే మన వేదిక మీద కూడా నా బిడ్డడు వచ్చుంటే బాగుండేది అని కూడా బాధపడ్డాడు బాలకృష్ణ. బాధపడ్డాడు, నా బిడ్డడు వచ్చుంటే బాగుండేది ఈ అకేషన్లో రాకపోవటం అన్నాడు. సో అంత అది ఆ ఫ్యామిలీ కోణంలో చూసినప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవు. రాజకీయంగా చూస్తున్నప్పుడే పొరపచ్చాలు వస్తాయి. రాజకీయంగా ఎందుకు వస్తున్నాయి పొరపచ్చాలు అంటే అది చంద్రబాబు గారి రాజకీయ విధానం. ఆయన తన కొడుకును ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు. తన కొడుకుని అంటే తన తర్వాత తన కొడుకే తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా వారి సొంతం. నారా చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు రామారావు గారి నుంచి. ఇక అది అట్లా కంటిన్యూ అవ్వాలి. నారా వారి తెలుగుదేశంగానే ఉండాలి. అది చంద్రబాబు నాయుడే తెలుగుదేశం పితామహుడు. ఆయన కొడుకు ఆ యాంగిల్లో ఆయన కొడుకును ప్రమోట్ చేయాలి. ఈ కొడుకును ప్రమోట్ చేస్తూ ఉంటే బాలయ్య ఏం మాట్లాడలేడు, ఎందుకంటే తనకు అల్లుడు, తన బావ వియ్యంకుడు ఇన్ని ఉన్నాయి. సో తనకు ఆటోమేటిక్గా ఏం మాట్లాడలేడు. ఈ అడ్డు ఎవరన్నా వస్తే తన కొడుకు ప్రమోషన్కి అడ్డు ఎవరు రాగలరు, జూనియర్ ఎన్టీఆర్ అంతే. జూనియర్ ఎన్టీఆర్ని అందుకని వీలైనంత వరకు జూనియర్ ఎన్టీఆర్ని అవాయిడ్ చేయటం అతన్ని ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎంతవరకు అవాయిడ్ చేయటం, అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నిలబడ్డాడు అంటే ఫస్ట్ దెబ్బతినేది ఎవరు, లోకేష్ అడ్రస్ లేకుండా పోతాడు నిలబడింది. కనుక ఎంత వీలైనంత వరకు అంత దూరంగా ఉంటేనే బెటరు. ఏదో ఎలక్షన్ అప్పుడు ఒక టూరు, ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ తిప్పుకుంటే సరిపోద్ది. అంతవరకు రెగ్యులర్ రాజకీయ కార్యక్రమాల్లో అట్లే తన కలవకుండా ఉంటే బెటరు అనేది అతని స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో నడుస్తున్నాడు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకు పెద్దగా దూరాలని లేదు. ఇప్పుడు ఇవాళ ఏదో రాజకీయాలు దూరిపోవాలి, వాళ్ళు పిలిస్తారా పిలవకపోయినా మనకు ఇప్పుడు రాజకీయాలు మనకి ఇప్పుడు వద్దు. ఇంకో 20 ఏళ్ళు నా కెరీర్ ప్రమాణమైన కెరీర్ ఉంది. ఆ కెరీర్ తర్వాత అప్పుడు తాతగారి జెండా, తాతగారి ఎజెండా లేపాలి, నిలపాలి అలాంటి పరిస్థితి వస్తే కూడా లేపుతాం, జెండా పట్టుకుంటాం, తిరుగుతాం, అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వయసు కాదు, అంత వయసు కాదు, ఆ మెచ్యూరిటీ కాదు, నేను వెళ్ళి ఏదో చేయటానికి కాదు, ప్రజలు కూడా ఆ ఉద్దేశంలో అందుకని దూరంగానే ఉంటుంది. ఇక్కడ ఈ ఫంక్షన్కి ఇంకో కారణం తను తప్పుకుంటారు కూడా. గతంలో అనేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ని తారక్ను పిలిచినప్పుడు, చంద్రబాబు ఏమైనా మానవులు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పిలిచినప్పుడు, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ప్రాముఖ్యత లేకుండా కూర్చోబెట్టారు సభ వేదిక మీద. ఎక్కడ వచ్చేవాళ్ళు ఆ కారణంలోనూ ఈ కారణంలోనూ ప్రాముఖ్యంగా కాకుండా, ప్రముఖులు ప్రముఖ స్థానంలో కాకుండా మామూలు అది ఆరంభ దశలో ఓకే చెల్తా హైలీ అనుకునేవాడు. ఇప్పుడు అది కుదరదు, ఎందుకంటే ఇవాళ తన స్టార్, ఇవాళ ప్యాన్ ఇండియా స్టార్. కనుక ఫ్యాన్ సుప్రీతంగా తను వస్తున్నాడు అంటే ఫ్యాన్ సుప్రీతంగా వస్తారు. వచ్చినాక వేదిక మీద తారక్ని ప్రముఖంగా కాకుండా ఎక్కడో అమలో ఏమో కూర్చోబెట్టారు, అరుపులు నానా అరుపులు అల్లరైపోతుంది. నాయిస్ అరుస్తారు, కేకలేస్తారు, అది మళ్ళీ అది ఇష్టం లేదు తనకు. జూనియర్ ఎన్టీఆర్ నా పేరుగా తాతగారి శత జయంతి ఉత్సవాల్లో నా పేరుగా ఒక అల్లరి చేరటం, నా ఫ్యాన్స్ అల్లరి చేయటం, నేను దానికంటే ఈ అట్మాస్ఫియర్ వద్దు. మనం వెళ్ళటం ఎందుకు, వాళ్ళు మన సరిగ్గా కూర్చోబిస్తారో గౌరవిస్తారో లేదా కరెక్ట్గా కూర్చోబెడతారో తెలీదు. అది వాళ్ళు ఎక్కడైనా తప్పు వాళ్ళు కూర్చోబెడితే అక్కడ నేను ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుంటాను అంటానికి బాగోదు. కూర్చుంటా కూర్చున్నాక ఫ్యాన్స్ వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవంతా ఎందుకు, తప్పుకుంటే బెటర్ అని అవునండి. తను ఫంక్షన్కి వెళ్ళకపోయినా, వెళ్ళినా వెళ్ళకపోయినా ఎన్టీఆర్ మనవడే కాదని ఎవరు అనలేరు కదా.
సందర్భం వచ్చింది సైలెంట్ జెంట్లుగా అల్లరిగా ఎలాంటి ఆస్కారం కూడా తప్పుకున్నాడు. కానీ వెళ్ళకపోవడం వల్ల తెలుగుదేశం కార్యకర్తల్లో కొంచెం అంటే ఎక్కువ ఆయన మీద కోపం పెంచుకున్నారు. కోపం వెళ్ళకపోవడం వల్ల తెలుగుదేశ కార్యకర్తల మీద కోపం, చంద్రబాబు వంది మాగతులు కోపం పెంచుకుని నటిస్తున్నారు. కావాలి వాళ్ళు ఇది చూడరాదు రాలేదు, యూనిట్కి ఎలాంటి ట్రీట్లు చేస్తున్నారు, కల్తీ వాడివి నీ చంద్రబాబు మనుషులు, అతను అలాగే అండర్మైన్ చేసి అతను తక్కువ చేయాలని చూస్తాడు. ఎందుకంటే తన కొడుకు కోసం, తన కొడుకును ప్రమోట్ చేయడం కోసం అని ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు అడ్డొస్తాడేమో, ఎప్పటికైనా అడ్డొస్తాడు. కానీ ఎంత దిగజారిస్తే అతను అంత మంచిది, అది చంద్రబాబు వల్ల అయ్యేది కాదు, దిగజారిస్తూ అతను ఆల్రెడీ 22 మంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాను అని చెప్పి ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టాడు, అందరికీ తెలుసు. తెలిసి కరెక్ట్గా 20 ప్రోగ్రాము రండి అని ఆవిడ విజయవాడలోకేమో, విజయవాడ కాదు షేర్ చేస్తున్నాం ఒక్కొక్కడు ఒక్కొక్క చోటుకని కుటుంబం మొత్తం ప్రతిసారి ప్రతిదానికి అందరు కుటుంబ సభ్యులు కావాలని డివైడ్ చేస్తున్నా అన్నారు. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా 20 ఎవరు అసలు ఆహ్వాన కమిటీలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, మొత్తం చంద్రబాబు మనుషులు, పార్టీ మనుషులు. రాజకీయం ఇది కుటుంబం కాకుండా రాజకీయం చేయటంతో వాళ్ళు కరెక్ట్గా పిలిచినట్టు ఉండాలి, రాలేని పరిస్థితి ఉండాలి. అతను ఆల్రెడీ ప్రోగ్రామ్ కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ సభ్యులతో అని ఎన్నాళ్ళుగానో ప్లాన్ చేసుకుని ఒక 20 గ్యాప్ తీసుకుని షూటింగ్ నుంచి అటు నుంచి గ్యాప్ తీసుకుని అందరితో కలిసి వెళ్ళాలని ఒక దీన్ని ప్లాన్ చేసుకున్నాడు. దాన్ని కరెక్ట్గా తెలిసి కరెక్ట్గా పిలిచినట్టు ఉండాలి, రాలేని పరిస్థితి ఉండాలి. అది చంద్రబాబు కూళ్ళు ప్లాన్ కోతతరం, అదే జరిగింది. అది వెళ్ళకపోవటం కూడా మంచిది, వెళితే ఖచ్చితంగా ఫ్యాన్స్ గొడవ చేసేవారు. ఆల్రెడీ ఫ్యాన్స్ కూడా కొంచెం ఓవర్ సీఎం సీఎం అలా చేస్తారు. ఆ సీఎం తనే ఒప్పుకునే, అదే సీఎం తనే నాకు ఇప్పుడు కాదు, నాకు అంత మెచ్యూరిటీ వయసు లేదు, అంత వయసు కాదు, అంత మెచ్యూరిటీ కాదు, రాజకీయ పరిణతత ఏం లేదు నాకు, నేను ఇంకా సీఎం ఏంటి అలాంటివి వాగద్దు అని తనే అంటాడు. ఆయన ఈ ఫ్యాన్స్ వాగేస్తారు. ఇప్పుడు ఆ వేదిక మీద వాగారనుకో, లేని ఇప్పుడు కాంట్రవర్సీ కదా. ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సంస్కారం ఉన్నవాడు, తెలివైన వాడు కనుక అన్నీ ఊహించుకుని ఏదైతే ఏం జరుగుద్ది ఎలాంటిది వద్దులే అనుకుని తప్పుకున్నాడు. అది చాలా డీసెంట్గా తప్పుకున్నాడు, మంచిది. అది మంచిది కూడా సార్ ప్రోగ్రామ్. దానివల్ల ఏ చంద్రబాబు వంది మాగదులు తప్పితే ఇంకెవరో తప్పట్టు సార్. ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏం, చంద్రబాబు కూడా తప్పు అంటారు లేదు మా తన కొడుకుని సన్స్ట్రోకు, తన కొడుకుని తను చేసుకుంటానికి ప్రయత్నిస్తే. ఇప్పుడు కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయడానికి తాపత్రయపట్ల ఎన్టీఆర్ గారి చేతిలో నుంచి లాక్కున్నారని కూడా కొంతమంది చెప్తా ఉంటారు. అవును, ఎన్టీఆర్ చేతుల నుంచి లాక్ చెప్పు సత్యం, చరిత్ర అది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ లాక్కున్నాడు, ఎన్టీఆర్ జెండాని ఎజెండాని ఎన్టీఆర్ బ్యాంక్ అకౌంట్ని తీసుకుని ఎన్టీఆర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అన్నీ చేసింది చంద్రబాబే. ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసి, మరి చంద్రబాబు సస్పెండ్ చేశాడు కదా. ఓకే, సస్పెండ్ చేసి ఇవాళ మాట్లాడు, ఇవాళ ఆయన దేవుడు నిన్నటిదాకా ఏమయ్యాడు, ఇప్పుడు ఆయన లేకపోతే గతి లేదు, ఆయన పేరు మీద నడవాలి వాడు. కనుక ఇప్పుడు ఆయన మొన్నటిదాకా ఏదో నేను చించేస్తాను అనుకున్నాడు, నా పేరు మీద వెళ్ళిపోతే నేనేమో సర్వం అనుకున్నాను. జనాల్లో నాయన నువ్వు ఎంతవరకు అంతే కానీ రామారావు గారి మించి కాదు నువ్వు అని తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు రామారావు గారు దేవుడు, ఆయన దేవుడు, నాకు దేవుళ్ళు అంటాడు. దేవుళ్ళు అంటోడిని సస్పెండ్ చేస్తావు పార్టీ నుంచి? దేవుళ్ళు అంటోడి మేము చెప్పులు తీసిస్తావా? దేవుళ్ళంటోడిని పార్టీ లాక్కుంటావు ఆయన నుంచి? ఏని ఆయన రాజకీయం, ఆ రాజకీయం కోసం కొడుకు చెయ్యాలి. ఇప్పుడు కొడుకుని అంటే తెలుగుదేశం టోటల్గా తన హస్తగతం, నారావారి హస్తగతం చేసుకోవడానికి కొడుకుని ప్రెసెంట్ చేసి, అంతే నందమూరు తెలుగుదేశాన్ని కాస్త నారా తెలుగుదేశం చేసేయాలి. అది ఎప్పటికీ మళ్ళీ నందమూరే రావాలి. ఎప్పటికైనా మళ్ళీ దాన్ని పార్టీ నిలబెట్టాలంటే నారా వల్ల కాదు, అది రోజు మునిగిపోతుంది పోవడం. తెలంగాణలో మునిగిపోయింది, ఆంధ్రాలో కూడా రేపు మునిగిపోతుంది. మళ్ళీ దాన్ని లేపాలి, నిలబెట్టాలంటే నందమూరి బ్లడ్డే, నందమూరే కావాలి. అది జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య కలిసి మా నాన్న జెండా మా తాతయ్య జెండా అని వాళ్ళిద్దరూ కళ్ళాలు పుచ్చుకుంటే మళ్ళీ దాని లైఫ్ లేకపోతే లేదు. అది ఎప్పుడైతే అప్పుడు అంతే. అంటే వాళ్ళు పుచ్చుకునే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది, రాకే ఉందమ్మ, ఇవాళ కాస్తే రేపు అంతే అంతే. జనాలు కూడా అంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు, ఆయన ఒక ఎమ్మెల్యే, సో ఆయన్ని ప్రమోట్ చేస్తే బెటర్ కదా. ఆయనకి ఉన్నాయి కదా సార్ రెండు అనుభవం, అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్. కాదమ్మా, ఆయన కెరియర్ ఉంది, తను కెరియర్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు తను తన తర్వాత తన కొడుకు,
ఈ నేపథ్యంలో నడుస్తున్నాడు. అందుకనే ముందు జాగ్రత్తగా ముందస్తుగానే ఎప్పటి ప్రణాళిక అంది చంద్రబాబు బాలయ్యని వియ్యంకుండా చేసుకుంటున్నలో కారణం ఏంటి? బాలయ్య ఎప్పటికీ తనకు అడ్డు రాకుండా ఉండబోదు. ఓకే, ముందస్తు అన్నీ ప్రణాళికలు వేసుకుని కదా చేస్తాడు ఆయన రాజకీయం. అదే చేశాడు ఇవాడ బాలయ్య మాట్లాడటానికి ఏం లేదు కదా. ఓ పక్క చెల్లెలి మొగుడు, ఓ పక్క వియ్యంకుడు, ఇంకో పక్క తన అల్లుడు. ఓకే రైట్ సార్, సందర్భం వచ్చింది కాబట్టి ఇలా అడుగుతున్నాను. అంటే ఒకనొక టైంలో ఎన్టీ రామారావు గారికి, అంటే మీ నాన్నగారు చాలా దగ్గరగా ఉండేవారంట. లాస్ట్ టైంలో ఆయన చివరి రోజుల్లో మీ నాన్నగారే దగ్గరుండి ఆయన చెప్పినవన్నీ కూడా రాశారంట సార్. అవును, మీరు కూడా ఉన్నారు ఆ సిచ్యువేషన్లో. జామాత దశమ గ్రహం అని ఒక క్యాసెట్, ఆ క్యాసెట్ అంటే ఆయన నోటి ద్వారా ఆయన ఈ చంద్రబాబు విషయంలో ఆయన అనుభవించిన ఆయన పడిన అవమానాలు కానీ ఆయన పడిన బాధ కానీ శోభ కానీ ఆయన నోటి ద్వారా ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆ చెప్పిన దాన్ని నాన్నగారు ఆయన కవిత నాన్నగారి కవిత దీంతో జామాత దశమగ్రహం అని ఒక క్యాసెట్ రాయటం జరిగింది. ఆ సందర్భంలోనే నాన్నగారితో పాటు నేను వెళ్ళటం జరిగింది. అప్పుడు అడపదడప నాన్నగారితో పాటు వెళ్ళటం, ఆయన బాధని కళ్ళారా చూశాను. ఆయన ఎంత దుగ్ధతోటి ఎంత క్షోభతోటి ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉండారు. అవన్నీ కూడా యాక్చువల్గా ఫిబ్రవరి 2వ తారీఖు సింహగర్జన అని మొదలవ్వాలి, జనవరి 18వ తారీఖు చనిపోయారు ఆయన బ్యాడ్ లక్ అంతే. చనిపోతే అసలు చరిత్ర వేరుగా ఉండేది. అంటే ఆ సందర్భం ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే మామూలు సింహగర్జన కన్నా గాయపడిన సింహం యొక్క గర్జన భీకరంగా ఉంటుంది. అలాంటి గర్జన సింహగర్జన అనేది గాయపడిన సింహం పెట్టే గర్జనలాగా ఉండేది. ఆయన ఫిబ్రవరిలో చనిపోకుండా ఉంటే ఫిబ్రవరిలో బయలుదేరేది ఆ ప్రోగ్రాం జరిగేది. బుమ్మేకాశాలు తలకిందులు చేసి చరిత్ర మిగిలిండేది. అదృష్టం ఆయన, దురదృష్టం చంద్రబాబు అదృష్టం అంతే. నేను వెళ్ళారు, కళ్ళారా విన్నాను. కళ్ళారా ఆయన బాధ ఆ కళ్ళల్లో కొన్ని విషయాలు చెప్తుంటే ఆ కళ్ళల్లో నీళ్లు కిందకి జారకుండా ఆ నీళ్ళల్లో కళ్ళల్లో నీళ్లు తిరగటం. మంచి గంభీరమైన మనిషి కనుక గబుక్కుని కంటమని నీరు రాదు. అలా ఆ బాధ దుఃఖం అంతా కళ్ళారా చూశాను నాన్నగారితో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు. ఆ నాన్నగారి క్యాసెట్ అసలు వింటే ఆ క్యాసెట్ జామాత దశగ్రహం ఉంటే ఒక్క ఇంకెవరు కూడా విన్నవాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబుకి నమస్కారం కూడా పెట్టరు. అలా ఆయన అన్ని నిజాలు పచ్చి నిజాలు ఆయన వాయిస్తోటి ఆయన చెప్పే నిజాలు అవి రాకుండా ఆయన చనిపోయినా ఏదో ఆయన గురించి ఏమైనా అలా ఆగిపోయింది అని. అంటే హరికృష్ణ గారి గురించి కూడా ఆయన మాటల్లో నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కంటెమట రక్తం కార్చేవాడు హరిబాబు, అలాంటి హరిని కూడా నాకు దూరం చేశాడు ఈ ద్రోహి అన్నాడు ఆయన. అంటే నిజంగానే మరి హరి ఆయన ఇక్కడ తనే సెల్ఫ్ డ్రైవింగ్, ఆయన ప్రచార రథం మొత్తం టోటల్ రాత్రి పగలు నిద్ర కూడా పోకుండా రాత్రి పగలు తనే తోలేవాడు, అంత జాగ్రత్తగా చూస్తున్నాడు నాన్న. మరి అలాంటి కూడా దూరం అయ్యాడుగా చివరిలో, అది ఆయన బాధ. నా కంటికి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కంటెమట రక్తం కార్చాడు బ్రదర్ హరి, అలాంటి వాడిని కూడా నాకు దూరం చేశాడు. సో ఇంత చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకనే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చంద్రబాబు అంటే కోపం అందుకే ఉంటుంది. ఆయన మహానుభావుడు, ఆయన ఇలా చేశారే, ఆఖరి రోజుల్లో ఆయన ఇంత క్షోభపడి ఇంత వేదన పడి మరణించాడనే బాధ ఉంటుంది.